వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు టీవనిత నారా లోకేష్ పాదయాత్ర 157వ రోజుకి కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా కొండేపిలో ఆయన పర్యటిస్తున్నారు. ఓ వైపు పాదయాత్ర చేస్తూనే ప్రజలతో మమేకమవుతున్నారు. వైసీపీ నేతల తీరును జనాలు యువనేతకు వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యతలను తమ పార్టీ తీసుకుంటుందని లోకేష్ హామీ ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, నాలుగేళ్ల పాలనలో 30 ఏళ్ల పాటు అభివృద్ధి వెనక్కిపోయిందని లోకేష్ అన్నారు.